రెడ్డిక కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కరాల నృత్యం చేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్నటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. 332 కేసులతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఇప్పటికే 9 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరొక 43 మంది కరోనాను జయించి బయటపడ్డారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. కర్నూలు జిల్లాలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 40 పాజిటివ్ కేసులు పెరిగి ఆ సంఖ్య 332కు చేరుకుంది. ఇప్పటికే దాదాపు వచ్చేసి కరోనా బారిన పడి 9 మంది మృతి చెందగా 43 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ కావడం జరిగింది. గడిచిన 2 రోజుల క్రితం కేవలం 4 పాజిటివ్ కేసులు వచ్చిన కర్నూలు జిల్లాలో మరుసటి రోజు మరి నిన్న అంటే నిన్నటి రోజున 13 కేసులు రావడంతో కొంచెం ఊరట లభిస్తుంది అనుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ ఈరోజు ఒక్కసారిగా 40 పాజిటివ్ కేసులు పెరగడంతో వచ్చేసి జనాలంతా జనాల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. అటుపక్క అధికారులు కానీ అధికార యంత్రాంగం అంతా కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు సకల చర్యలు చేపడుతున్నప్పటికీ లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం అలాగే రోజురోజుకు మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో వచ్చేసి దిక్కు తెలియని పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొని ఉంది. ఏది ఏమైనప్పటికీ వచ్చేసి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు స్వీయ నియంత్రణ మాత్రమే పరిష్కారం అంటూ అధికారులు ఎన్ని చెప్తున్నప్పటికీ ప్రజలైతే మాత్రం తాము స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నప్పటికీ కానీ కేసుల సంఖ్య పెరుగుతుంది పెరుగుతుండడం అనేది తమకు ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి కూడా ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఈ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన తీసుకొచ్చి ఈ కరోనా మహమ్మారి ప్రబలకుండా మరిన్ని ఎక్కువ టెస్ట్ చేయించి మరీ ఎవరెవరికైతే నీ కాంటాక్ట్స్ ఉన్నాయో వారిని అందరినీ ఒకటేసరిగా పరీక్షలు నిర్వహించి కేసుల సంఖ్య పెరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉందని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైతే మనకు వచ్చినటువంటి కేసుల్లో ఎక్కువ భాగం వచ్చేసి ఢిల్లీ నిజాముద్దీన్ జమాత్కు వెళ్ళి వచ్చిన వారి కేసులు ఎక్కువగా ఉండగా అనంతరం పరిణామాలు వచ్చేసి డాక్టర్ ఇస్మాయిల్ అంటే ఒక ప్రైవేట్ వైద్యుని మరణం తర్వాత కూడా జిల్లాలో కేసుల సంఖ్య పెరగడం మొదలుపెట్టింది. దీంతో వచ్చేసి ప్రతిరోజు 10 నుంచి 20 కేసులు పెరుగుతూ వస్తుండడం గమనించదగ్గ పరిణామం. ఈ నేపథ్యంలో వచ్చేసి అంటే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ ఒక కర్నూలు నంద్యాల ఆత్మకూరు అంటే అర్బన్ ప్రాంతాలైనటువంటి కర్నూలు నంద్యాల ఆత్మకూరు ప్రాంతాల్లో మాత్రం రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండడం వచ్చేసి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నటువంటి అంశం. ఇప్పటికైనా అధికారులు చర్యలు పకడ్బందీగా చేపట్టి లాక్డౌన్ పకడ్బందీగా అమలుపరచడంతో పాటు మరీ ఈ వైరస్ ప్రబలకుండా ఉండేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ప్రస్తుతం కర్నూలు జిల్లాలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో శ్రీకాంత్, ఐ న్యూస్, కర్నూలు.